హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ పారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియోలో నేను సో ప్రిపోజిషన్స్ గురించే చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఏ వర్డ్ వచ్చినప్పుడు ఏ ప్రిపోజిషన్ రావాలి అనేది నేను చెప్పబోతున్నాను. ముందుగా కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి, అవి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. సో అలాంటి ప్రిపోజిషన్స్ గురించి చెప్పి తర్వాతే మీకు ఏ వర్డ్ వచ్చినప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలనేది చెప్తాను. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం బిట్వీన్, అమాంగ్ ఈ రెండు ప్రిపోజిషన్స్ మధ్యలో సో వేరియేషన్స్ ఏంటి అనేది మనము తెలుసుకోబోతున్నాం. సో బిట్వీన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? బిట్వీన్ అనేది బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ ఆర్ టూ ప్లేసెస్. సో ఎమాంగ్ అనేది మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు మధ్యలో ఏదైనా పంచబడినప్పుడు, ఇద్దరు మధ్యలో అన్నప్పుడు మాత్రం సో బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. ఆర్ థింగ్స్ అయినా కూడా బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. సో మోర్ దాన్ టూ పర్సన్స్ అన్నప్పుడు యమాంగ్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, సో ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు బిట్వీన్, సో యమాంగ్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ అని అర్థం. సో ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు వీటి మధ్యలో ఏంటి డిఫరెన్స్ అనేది నేను చెప్పబోతున్నాను. సో రాము డివైడెడ్ హిజ్ వెల్త్ బిట్వీన్ హిజ్ టూ సన్స్. సో ఇక్కడ బిట్వీన్ అనేది ఎప్పుడు వాడామనేది సో నేను ఇంకో ఒక ఎగ్జాంపుల్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాము డివైడెడ్ హిజ్ వెల్త్ ఎమాంగ్ హిజ్ టూ సన్స్ అండ్ ఎ డాటర్. రైట్? సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే సో మీకు బిట్వీన్ కును యమాంగ్కి ఈజీగా మీకు అర్థం తెలుస్తుంది. సో రాము అనే ఆయన, సో ఆయన వెల్త్, ఆయనకున్న ఆస్తుల్ని, అసెట్స్ని సో వాళ్ళ ఇద్దరి కుమారులకు పంచను. సో ఇద్దరి కుమారులకు అన్నప్పుడు ఏది యూజ్ చేసాం? బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరిగింది. సో అదే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాము డివైడెడ్ హిజ్ అసెట్స్ ఆర్ వెల్త్ అమాంగ్ హిజ్ టూ సన్స్ అండ్ ఎ డాటర్. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరి కుమారులతో పాటు ఇంకొక డాటర్ కూడా ఆయన ఏం చేశాడు? ఆయన ఆస్తిని సమానంగా పంచాడు, డివైడ్ చేసి ఇచ్చాడు. సో ఇక్కడ ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఏ ప్రిపోజిషన్ యూజ్ చేసాం? అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇద్దరు ఉన్నప్పుడేమో బిట్వీన్, ఇద్దరు కంటే ఎక్కువగా ఉన్నప్పుడేమో ఏంటి సో అమాంగ్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. సో ఈ విధంగా ఈ రెండు ప్రిపోజిషన్స్ మధ్యలో సో వేరియేషన్స్ ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ ఏంటనేది మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. సో ఇలాంటిదే ఇంకో కన్ఫ్యూజ్ చేసే రెండు ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అదేం ప్రిపోజిషన్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బిసైడ్, ఇంకొకటి ఏంటంటే బిసైడ్స్. సో ఈ రెండు ప్రిపోజిషన్స్ కూడా మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. సో బిసైడ్ అంటేనేమో తెలుగులో చెప్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది, ప్రక్కన. సో బిసైడ్ మీన్ ఏంటది? పక్కన అనే ప్రక్కన అనే సందర్భంలో బిసైడ్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో మరి బిసైడ్స్ అంటే అర్థం ఏంటంటే అదనంగా, ఓకేనా? సో అదనంగా అనే సందర్భంలో బిసైడ్స్ అని యూజ్ చేయాలి. అర్థమైందండి? సో ఇది డిఫరెన్స్. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మై హౌస్ ఈజ్ బిసైడ్ ఏ చర్చ్. సో బిసైడ్, సో మా ఇల్లు ఎక్కడుంది? మై హౌస్ ఈజ్ బిసైడ్, ఇక్కడ కొంచెం తప్పుగా పడింది. సో బిసైడ్ ఏ చర్చ్, చర్చ్ పక్కన మా ఇల్లు ఉంది. సో ఈ బిసైడ్స్ కనుక తీసుకుంటే ఐ హ్యావ్ ఏ కార్ బిసైడ్స్
ఏ బైక్ రైట్ ఇక్కడ బిసైడ్స్ ఇక్కడేమో బిసైడ్ ఇక్కడేమో బిసైడ్స్ చూడండి ఐ హ్యావ్ ఎ కార్ బిసైడ్స్ ఎ బైక్ సో నాకు కార్తో పాటు అదనంగా ఏముందండి బైక్ కూడా ఉంది సో నాకు కార్ ఉంది అట్ ద సేమ్ టైం బైక్ కూడా ఉంది సో అప్పుడు ఏది యూజ్ చేయాలి ప్రిపోజిషన్ సో బిసైడ్స్ చూడండి మై హౌస్ ఈజ్ బిసైడ్ ఎ చర్చ్ మై ఐ హ్యావ్ ఎ కార్ బిసైడ్స్ ఎ బైక్ సో ఈ విధంగా సో బిసైడ్ బిసైడ్స్ అన్నప్పుడేమో అదనంగా సో బిసైడ్ అన్నప్పుడేమో ప్రక్కన అనే అర్థం వస్తుంది సో వాటి గుర్తుపెట్టుకోండి సో బిసైడ్కి బిసైడ్స్కి ఉన్న డిఫరెన్స్ బిసైడ్ అంటేనేమో ప్రక్కన అన్నప్పుడే అలాంటి సందర్భం వచ్చినప్పుడు బిసైడ్ యూజ్ చేయాలి అదనంగా అనే సందర్భం వచ్చినప్పుడు బిసైడ్స్ సో వీటి మధ్యలో రెండింటి మధ్యలో వేరియేషన్ అయితే ఉంది ఇక్కడ ఓన్లీ ఎస్ మాత్రం బిసైడ్కి ఎస్ పెడితే అది బిసైడ్స్గా మారుతుంది సో దాని మీనింగ్ మారిపోతుంది సో చాలాసార్లు ఏం చేస్తున్నారంటే నేను చాలాసార్లు చూశాను బోర్డ్స్ ఈ షాప్ పక్కకు మార్చబడింది దిస్ షాప్ ఈజ్ షిఫ్టెడ్ బిసైడ్స్ దట్ షాప్ సంథింగ్ షాప్ ఆ పేరు వాళ్ళు ఏది యూజ్ చేస్తారంటే బిసైడ్స్ అని యూజ్ చేస్తారు ఏది యూజ్ చేస్తారు బిసైడ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సో బిసైడ్స్ అంటే అదనంగా ఈ షాప్తో పాటు అదనంగా నాకు ఆ షాప్ ఉందని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో తీసుకుందాం మై హౌస్ ఈజ్ బిసైడ్స్ ఏ చర్చ్ దట్ మీన్స్ నాకు హౌస్తో పాటు ఏముంది ఇంకా అదనంగా చర్చ్ కూడా ఉందని అర్థం సో ఒక ఎస్ బిసైడ్కి ఒక ఎస్ యాడ్ చేయడం వల్ల ఎంత మార్పు వస్తుందో చూడండి సో ఇక్కడ ఏంటి హౌస్తో పాటు నాకు చర్చ్ కూడా ఉందని సో అసలు మన ఉద్దేశం ఏంటి చర్చ్ పక్కన మా ఇల్లు ఉంది అని చెప్పాలి కానీ సో చర్చ్తో హౌస్తో పాటు నాకు చర్చ్ కూడా ఉందని చెప్తున్నాం సో కాబట్టి ఈ రెండు ప్రిపోజిషన్స్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి రైట్ సో ఇవి ఫ్రెండ్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రిపోజిషన్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇంకా ఏం చెప్తున్నాను మీకు అంటే సో ఏ ప్రిపోజిషన్స్ ఏ వర్డ్స్తో యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనే ప్రిపోజిషన్స్తో ఏ వర్డ్స్ యూజ్ చేయాలి అనేది ఏ వర్డ్స్ వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలో చెప్తున్నా మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒకవేళ నోట్స్ తీసుకొని రాసుకునే ప్రయత్నం చేయండి సో ఏ వర్డ్ వచ్చినప్పుడు ఆఫ్ అవేర్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం తర్వాత అవేల్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం నెక్స్ట్ డిప్రైవ్ అనే ప్రిపోజిషన్ వచ్చినప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం తర్వాత ల్యాక్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం తర్వాత మేడ్ ఎంఏడిఈ మేడ్ ఉంది కదా సో మేడ్ అనే వర్డ్తో కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం నెక్స్ట్ డైడ్ అనే వర్డ్తో కూడా ఓఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం నెక్స్ట్ థింక్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం నెక్స్ట్ కన్సిస్ట్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం నెక్స్ట్ ఫాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాండ్ అనే వర్డ్తోని ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్ ఆ విధంగా అఫ్రైడ్ అనే వర్డ్తో కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం ఏ హెడ్ అనే వర్డ్తో కూడా ఏది యూజ్ చేస్తాం ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం సో ఈ అన్ని వర్డ్స్తోని ఏది యూజ్ చేస్తాం ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి రైట్ సో నెక్స్ట్ ఇంకే ప్రిపోజిషన్ ఏ వర్డ్స్తో యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ ప్రిపోజిషన్ ఏంటి అంటే ఓఎఫ్ఎఫ్ ఆఫ్ సో ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం సో ఏ వర్డ్స్ అంటే సి అనే వర్డ్తోని యూజ్ చేస్తాం నెక్స్ట్ సెండ్ అనే వర్డ్తోని యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కాల్ ఈ మూడు వర్డ్స్తోని ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడెప్పుడు మనము వాడడం జరుగుతుంది ఎబౌండ్ అనే ప్రిపోజిషన్ వర్డ్తో ఈ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం తర్వాత వీక్ అనే వర్డ్తో కూడా యూజ్ చేస్తాం సో తర్వాత బిలీవ్ అనే వర్డ్తో కూడా యూజ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇంట్రెస్టెడ్
ఇంట్రెస్టెడ్ అనే వర్డ్తో కూడా సో ఇన్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ ఇంకే ప్రిపోజిషన్ వచ్చినప్పుడు ఇంకేం వర్డ్స్తోని ఏ ప్రిపోజిషన్ వాడతాం. సో బై అనే ప్రిపోజిషన్ ఏ వర్డ్స్తోని వాడతాం. సో బై అనే ప్రిపోజిషన్ ఏ వర్డ్స్ వచ్చినప్పుడు బై అనేది యూజ్ చేయాలనేది అబైడ్. అబైడ్ అనే వర్డ్ వచ్చినప్పుడు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. రిటర్న్, రిటర్న్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా రిటర్న్ బై, సో బై అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రిపోజిషన్ సో ఏంటంటే టూ. టూ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు ఏ వర్డ్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాలో నేను రాస్తున్నా, జాగ్రత్తగా రాసుకోండి. బిలాంగ్, బిలాంగ్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా టూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. తర్వాత ఓనింగ్, సో ఓనింగ్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా టూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సుపీరియర్, ఏ వర్డ్? సుపీరియర్. తర్వాత ఇన్ఫీరియర్, తర్వాత జూనియర్, తర్వాత సీనియర్, ఈ వర్డ్స్తో కూడా ఏది వాడతాం? సో టూ అనే ప్రిపోజిషన్ మనము వాడడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ రెఫర్, సో రెఫర్ అనే సో వర్డ్తో కూడా మనం ఏది వాడతాం? సో టూ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్జాసెంట్, సో అడ్జాసెంట్ అనే వర్డ్తో కూడా మనము ఏది వాడతాం? సో టూ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఏది వాడతామంటే అకస్టమ్డ్, అకస్టమ్డ్ అనే వర్డ్తో కూడా మనం టూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిఫర్, సో ప్రిఫర్, సో ఇది చాలాసార్లు అడిగాడండి, ప్రిఫర్తో టూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అకార్డింగ్ టు, సో అకార్డింగ్ అనే దాంతో కూడా టూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అగ్రీ, అగ్రీ టూ ఎప్పుడు వాడతామంటే సంథింగ్, సో దేంతోనైనా ఐఎమ్ అగ్రీ టు దిస్ బుక్, సో సంథింగ్ వస్తువు అయితే, థింగ్ అయితే మాత్రం సో ఏది వాడతాం? టూ అనే ప్రిపోజిషన్ వాడతాం. సో అగ్రీతోని విత్ కూడా వాడచ్చు. సో విత్ ఎప్పుడు వాడతామంటే పర్సన్, నువ్వు పర్సన్తో కనుక అగ్రి అయితేనేమో ఐ అగ్రీ విత్ యూ అంటాం. సో ఐ అగ్రీ టు దట్ బుక్, సో ఈ విధంగా. సో థింగ్తో అయితేనేమో టూ అనే ప్రిపోజిషన్ వాడాలి అగ్రీ అనే వర్డ్తోని. సో పర్సన్తో అయితేనేమో ఐ ఆమ్ అగ్రీ విత్ యూ, సో ఈ విధంగా మనం అగ్రీ అనేది వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా సో ఈ వర్డ్స్ వచ్చినప్పుడు టూ అనే ప్రిపోజిషన్ మనం వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ వచ్చినప్పుడు ఏ ప్రిపోజిషన్ వాడతాం అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇది చాలా ఈజియెస్ట్గా మీకోసం నేను వర్డ్స్ ప్రిపేర్ చేశాను. ఏ ప్రిపోజిషన్కి ఏ వర్డ్స్ వస్తాయి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను, కొంచెం జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ ఆన్, ఆన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు వాడతాం? ఏ వర్డ్స్ వచ్చినప్పుడు? సో డిపెండ్, డిపెండ్ అనే వర్డ్ వచ్చినప్పుడు సో ఆన్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ రిలే, రిలే, రిలే అనే వర్డ్తో కూడా మనము ఆన్ అనేది వాడతాం. నెక్స్ట్ సో కాల్, కాల్ ఆన్ అనే అది మనం వాడతాం. కాల్ ఆన్ అది మీటింగ్ కోసం కాల్ ఆన్ అనేది వాడతాం. సో ఆ విధంగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ కన్సిక్వెంట్, కన్సిక్వెంట్ అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా మనము సో ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సో కంగ్రాచ్యులేట్, సో కంగ్రాచ్యులేట్ అని చెప్తాం కదా, కంగ్రాచ్యులేషన్, సో కంగ్రాచ్యులేషన్ అనే వర్డ్తో కూడా సో ఆన్ అనే ప్రిపోజిషన్ మనము వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక వర్డ్ కూడా ఉంది, కాన్సన్ట్రేట్, కాన్సన్ట్రేట్ అనే వర్డ్, ఐఎమ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై ఎగ్జామినేషన్స్. సో ఈ విధంగా ఆన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు ఏ వర్డ్స్ వచ్చినప్పుడు అనేది మీకు చెప్పాను. డిపెండ్, రిలే, కాల్, కన్సిక్వెంట్, కంగ్రాచ్యులేషన్స్ ఆర్ కంగ్రాచ్యులేట్ ఆర్ కాన్సన్ట్రేట్. సో ఈ వర్డ్స్ వచ్చినప్పుడు సో ఆన్ అనే ప్రిపోజిషన్ వాడండి. సో నెక్స్ట్ ఎట్, సో ఎట్ ఎప్పుడు వాడతాం? ఇంతకుముందు ఆల్రెడీ మనం టైంలో చెప్పాము, ప్రిపోజిషన్ ఆఫ్ టైంలో యూజ్ చేసాము, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్లో కూడా యూజ్ చేసాం. కొన్ని ఇంకా ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే
సింపుల్ గా ఉంది గుడ్ తర్వాత బ్యాడ్. సో ఈ రెండు వర్డ్స్ తో కూడా ఎట్ అనేది మనము యూజ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక వర్డ్, ఇంకొక ప్రిపోజిషన్ ఏంటంటే ఓవర్. సో ఓవర్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే థింక్ ఓవర్. సో థింక్ మీరు దేని గురించి అని ఆలోచించినప్పుడు థింక్ ఓవర్ అంటారు. నెక్స్ట్ ఇంకో వర్డ్ వచ్చేసి బ్రూడ్. బ్రూడ్ అనే వర్డ్తో కూడా మనము సో ఓవర్ అనే ఏంటిది సో ప్రిపోజిషన్ వాడాలి. సో నెక్స్ట్, సో నెక్స్ట్ ఏ వర్డ్, ఏ వర్డ్తో అంటే సో విత్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు ఏ వర్డ్స్ వచ్చినప్పుడు వాడాలి. సో ఎప్పుడంటే మేడ్ ఆఫ్. సో మేడ్ ఆఫ్ అనేది ఒకటి వాడతాం, సో మేడ్ విత్. సో ఈ విధంగా వాడతాం. సో మేడ్ ఆఫ్ అనేది ఒక సందర్భంలో వాడతాం, మేడ్ విత్ అనేది కూడా వాడతాం. సో మేడ్ అనే దాంతోనే విత్ కూడా వాడవచ్చు. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పాను కదా అగ్రీ. అగ్రీ విత్ ఎప్పుడు వాడతాం? సో పర్సన్తో వాడతాం, ఓకేనా? సో అగ్రీ అనేది కూడా. నెక్స్ట్ ఎలాంగ్. ఈ మూడు వర్డ్స్తోని సో విత్ అనే వర్డ్, ఈ మూడు వర్డ్స్ కనుక వస్తే మీరు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక ఏమేమి వర్డ్స్ ఉన్నాయి, ఏ ప్రిపోజిషన్స్ ఎప్పుడు వాడవచ్చు? సో కొన్ని ఉన్నాయండి. ఫర్ అనేది చూద్దాం. ఫర్ అనేది లీవ్ అనే వర్డ్ వచ్చినప్పుడు వాడాలి. సో తర్వాత ఫ్రమ్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. మేడ్, సో మేడ్ అనే వర్డ్ని కూడా ఫ్రమ్కి, దిస్ పెన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఆర్ మేడ్ ఫ్రమ్ అనేది కూడా మనం తీసుకోగలుగుతాం. నెక్స్ట్ అప్. సో అప్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే గివెన్. గివెన్ అప్ అని యూజ్ చేస్తాం కదా. సో గివెన్ అని అన్నప్పుడు సో ఈ అప్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఆఫ్టర్, సో ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ ఏ వర్డ్తో యూజ్ చేస్తాం? లుక్ అనే ప్రిపోజిషన్స్తో యూజ్ చేస్తాం. సో ఇవి మనం ఈ వర్డ్స్ ఎందుకు తీసుకున్నారనే మీకు డౌట్ రావచ్చు. సో ఇది మామూలుగా మనం మన డైలీ లైఫ్లో ఈ వర్డ్స్ చాలాసార్లు వింటాం. సో కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ని మనము ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఈ ప్రిపోజిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు అగ్రీ టు విత్ తీసుకున్నాం కదా, అలాగే రైట్ అనేది కూడా ఉంది. సో ఇది చాలా జాగ్రత్తగా వినండి. రైట్ అనే వర్డ్ని వర్డ్తో విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. తర్వాత రైట్ అనే వర్డ్తో సో ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ విత్ ఎట్లా యూజ్ చేద్దామో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఐ రోట్ మై ఎగ్జామినేషన్స్ విత్ ఎ పెన్, ఓకేనండి? సో విత్ అనేది ఎప్పుడు తీసుకున్నాం? సో ఇదే మనం తీసుకున్నాం. ఐ రోట్ మై ఎగ్జామినేషన్ ఇన్ బ్లూ ఇంక్, రైట్? సో ఇప్పుడు రైట్ ఆర్ రోట్ అనే వర్డ్తోని సో విత్ అనే ప్రిపోజిషన్, ఇన్ అనే ప్రిపోజిషన్ తీసుకోవడం. ఐ రోట్ మై ఎగ్జామినేషన్ విత్ ఎ పెన్. సో నేను నా ఎగ్జామినేషన్ దేంతో రాశాను? పెన్తో రాశాను. ఐ రోట్ మై ఎగ్జామినేషన్ ఇన్ బ్లూ ఇంక్. సో బ్లూ ఇంక్ ఇదేంటి? ఇప్పుడు మీ బోర్డు మీద రాసింది కూడా ఈ ఇంక్ కూడా. సో ఈ పెన్ కూడా ఏ ఇంక్లో ఉంది? బ్లూ. సో ఇన్ అనేది ఎప్పుడు? సో మీరు ఇంక్ గురించి చెప్పినప్పుడు, దాని కలర్ గురించి చెప్పినప్పుడు, ఏ కలర్లో రాశారు అని చెప్పినప్పుడు మాత్రం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. దేనితో రాశారు, దేనితో రాశారు అన్నప్పుడు మాత్రం ఏది యూజ్ చేస్తారు? విత్ అనే ప్రిపోజిషన్. సింపుల్గా చెప్పాలంటే చూడండి, రైట్ విత్ పెన్, రైట్ ఇన్ ఇంక్, దట్ మీన్స్ బ్లూ ఇంక్, బ్లాంక్, బ్లాక్ ఇంక్, రెడ్ ఇంక్ ఇట్లా. సో కాబట్టి ఐ రోట్ మై ఎగ్జామినేషన్ ఇన్ బ్లూ ఇంక్. ఇక్కడ చూడండి, ఐ రోట్ మై ఎగ్జామినేషన్ విత్ ఏ పెన్. సో కాబట్టి రైట్ అనే వర్డ్తో రెండు ప్రిపోజిషన్స్ యూజ్ చేయొచ్చు. సో ఇది డిఫరెన్స్. సో ఇది ఫ్రెండ్స్, ఏ ప్రిపోజిషన్స్తో మనము ఏ వర్డ్స్ వచ్చినప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, సో కొన్ని ప్రిపోజిషన్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది సో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.